ఓన్ ఏదో ధైర్యం వస్తుంది కదా, ఏదో వెనుక దన్ను ఉండాలంటారు. ఇన్ని అడుగులు నడిచొస్తే అమాంతంగా మనిషిని తన వైపు తిప్పుకుంటే దిక్కులేని వాడిని నేను అయిపోతానేమో అని భయం వేస్తున్న సమయంలో సర్వదిక్కులకు దిక్కై దిక్సూచిలా కనిపించే మా శ్రీనివాసుని గురించి మేమేం చెప్పాలండి? అసలు సౌందర్యం కానీ రూపం కానీ కంటి శుక్రవారము గడియా లేడింట అంటీ అలమేలు మంగ అండనుండే స్వామిని పాదం దగ్గర నుంచి శిరస్సు వరకు ఒక్క అలంకారం లేకుండా లక్షలు ఖర్చులు పెట్టి మా స్వామిని చూడాలని వస్తున్న భక్తుల మనోభావాలు మనకు తెలియదా గురువుగారు? అట్లాంటి స్వామి, అంత ఘన చక్రవర్తి మా స్వామి, మీ అమ్మగారు ఏం చేస్తున్నారు? స్వామివారు నిస్సందేహంగా అందగాడు, అందులో నాకేం అభ్యంతరం లేదు. కానీ బాహ్యమైన అందంతో పాటు ఆంతరమైన గుణములు కూడా ఉన్నది మా తల్లి. ఎందుకనంటే పరాశర భట్టర్లే ఒక చోట చెప్పారు, దృశౌతే భూయాస్థాం సుఖతరలతారే శ్రవణత స్ఫుటతు భుజయోహ కంచుక శతం అని. 100 కవచములు కట్టుకుని ఎప్పుడూ కూడా ధర్మ సంస్థాపనార్థం రాక్షసులతో యుద్ధానికి కూర్చుంటట. ఈయన 100 కవచాలు పిట్లిపోయేటట్టు చెయ్యాలంటే ఏం చెయ్యాలి అని ఆలోచించారు. ఎవరు ఆయన కవచాలు పిట్ల కొట్టగలరు? మా అమ్మ గుణాలు చెప్పడం మొదలెట్టారు. పొంగిపోతే ఒక్కొక్క కవచం చెప్పున పాట్ పాట్ మని పగిలిపోయి 100 కవచాలు కింద పడిపోయి. కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు, పాల సముద్రం యొక్క కూతురు మా అమ్మ, గాంభీర్యానికి గాంభీర్యం, అందమంటారా? చంద్రుడికి సోదరి, ఆవిడ అందాన్ని ఏం చెప్పమంటారు? ఎక్కడ ఏ ఇంటి ఇల్లాలైనా లక్ష్మీస్వరూపంగానే కన్యాదానం చేస్తాం. అసలు లోకానికంతటికీ ఐశ్వర్యాన్ని ఇచ్చేదే మా తల్లి. అయినా మీకు ఒకటి చెప్పనా శేషాచార్యులు గారు, ఇవాళ మీరు ఈ స్థితిలో ఉన్నారంటే ఎవరైనా ఏం చెప్తారో తెలుసా? మీ ఆవిడ ఇంటికి వచ్చిన వేళని చెప్తారు. మీ స్వామికి ఇంత గొప్పతనం ఎక్కడి నుంచి వచ్చేదో తెలుసా? మా అమ్మ మెడలో మంగళసూత్రం కడితే. చూడండి, నేనా మాట్లాడడానికి నాకు ధైర్యం చాలదు, కానీ ఎదురు పెడితే అసలు మాట్లాడలేను. ఎలాగా రోప్ వే ఒకటి వేశారు, దాని మీద నడకండి క్యాట్ వాక్ అని గురువుగారు చెప్పారు. నాక నడక రాదు, నడతలన్నీ నేర్పిన వారు అక్కడ ఆస్థానంలో ఉన్నారు. అయినా సరే చూస్తూ ఉండగా చంద్రశేఖర్ రెడ్డి గారు వారి వైపు వెళ్ళిపోయారు. వారికి అదృష్టవశాత్తు 2 కన్యాదానాలు చేసే యోగ్యత పరమేశ్వరుడు ఇచ్చేశాడు. నాకు ఉన్న బలం ఎవరున్నారు అంటే ఉన్న దేవేరులు ఇద్దరు ఒక్కసారి దగ్గర అయిపోయారు, అయ్యవారు ఉన్నారా లేరా అన్నట్టుగా చేసేసారు అర్చక స్వాములు. వాళ్ళు నాకు బలం లేరు. కనుక బలం కావాలంటే ఎవరిలో ప్రవేశించాలంటే నా భక్తుల మధ్యలోంచి నువ్వు వెళ్ళిపోరా అన్నారు స్వామి. కనుక ఎదురు పడడానికి ధైర్యం చాలక కొంచెం 2 అడుగులు మీ మధ్యకు వస్తాను. మనం అన్నప్పుడల్లా మనం ఏం తగ్గకూడదండో స్వామి గురించి చెప్తున్నాడు, నకృతం దేవ సంగత్య నకృతం విశ్వకర్మణ స్వేచ్ఛయా క్రీడతే ఇత్ర చిచ్చారూపం విరాజిత. దేవతలు చేత పిలవబడలేదండి మా స్వామి, విశ్వకర్మ చేత చెక్కబడలేదండి మా స్వామి. ఎవరైనా పిలిచి రావయ్యా రక్షించని అనలేదయ్యా, తనకి తాను వైకుంఠం నుంచి కదలి వచ్చి తిరుమలగిరి శిఖరాల మీద వేయించేశాడయ్యా మా స్వామి. గోవిందుడు గోవింద. శేషాచార్య గారు, మీరు ఎంతమంది భక్తుల్లోకి వెళ్ళిపోయినా అందులో అందరూ ఇంటికి వెళ్ళిన తర్వాత పలహారం చెయ్యాలంటే ఎవరు పెట్టాలి? ఎవరు పెడితే పలహారం? ఎవరికి వ్యతిరేకంగా ఉండి వాళ్ళు ఇంటికి వెళ్ళగలరు? ఆ శక్తి అంతా మా అమ్మవారు. అయినా మీకు ఒక విశేషం చెప్పనా, మీ స్వామివారికి ఎన్ని గుణాలైనా ఉండొచ్చుగాక, మీ స్వామివారు అస్తమానం చూపుడు వేలోటి చూపించి గత జన్మలో అది చేసావు, గత జన్మలో ఇది చేసావు, ఈ జన్మలో నువ్వు నాకు శ్లోకాలు చెప్పినా స్తోత్రాలు చెప్పినా కర్మ ఫలితాన్ని ఇవ్వడం మానేస్తే కుదురుతుందా? ఇది సనాతన ధర్మం కదా, ఇందులో చేసిన కర్మ అనుభవించాలి కదా అని భగవద్గీతలో ఏకంగా 700 శ్లోకాలు చెప్పి చేసిందంతా అనుభవించాలి అనుభవించాలన్నాడు.